సృష్టిలో భగవంతుడు మానవుడికి ఇచ్చిన గొప్ప వరం స్నేహం. ఈ స్నేహం కోసమే జీవించిన వారు మరణించిన వారు ఎందరో. అలాంటి స్నేహితులే ఈ ముగ్గురు. ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు. కష్టమైనా సుఖమైనా కలిసే ఉంటారు. ఈ ముగ్గురి గురించి విడివిడిగా తెలుసుకోవాలంటే, ఇతని పేరు మహేష్, చదివింది పీజీ, బాడీ బిల్డింగ్ అంటే క్రేజీ. రోజులో ఎక్కువ టైం తన బాడీని పెంచడానికే స్పెండ్ చేసుకుంటాడు. తన చదువుకు తగ్గ జాబ్ లేకపోయినా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మరీ బాడీని బిల్డప్ చేస్తున్నాడు. ఎప్పటికైనా సరే మిస్టర్ ఇండియా కావాలన్నది ఇతని ఆశయం. అందుకే జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ కన్నా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం పైనే ఇంట్రెస్ట్ ఎక్కువ. తన రూమ్మేట్స్ ఇద్దరు పొద్దుటి పూట బద్ధకంగా పడుకున్నా, ఇతని మాత్రం ప్రతిరోజు 5 గంటలకల్లా లేచి 7 గంటల వరకు ఎక్సర్సైజ్ చేస్తూ తన జీవితాశయం సాధించడం కోసం కష్టపడుతుంటాడు. ఈ మహేష్ తాను జాకీ చాన్ ఏకలవ్య శిష్యుడినని అందరికీ గర్వంగా చెప్తుంటాడు. ఓకే, ఇప్పుడు మహేష్ గురించి తెలుసుకుందాం. ఇక ఇతని ప్రాణ స్నేహితుడు రూమ్మేట్ అయిన వినోద్ గురించి తెలుసుకుందాం. ఇతనే వినోద్, ఇండస్ట్రియలిస్ట్ ఏకనాథం ఏకైక పుత్రుడు. డబ్బున్నవాడైనా స్నేహానికి ఎక్కువ విలువిస్తాడు. అందుకే తన స్టేటస్ని వదిలేసి ప్రాణ స్నేహితులైన మహేష్ రమణలతో బ్యాచిలర్గా టైం వెల్లదిస్తున్నాడు. ఏదో కాలక్షేపం కోసం కంప్యూటర్ నేర్చుకుంటుంటాడు. డబ్బుందన్న అహంకారం కానీ గర్వం కానీ ఏమాత్రం వినోద్లో కనపడవు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. తన స్నేహితులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తుంటాడు. ఇక ఈ వినోదు మహేష్లకున్న మరో ప్రాణ స్నేహితుడు రమణ. ఇతని పేరే రమణ. కండలవీరుడు మహేష్ నిరుద్యోగి అయితే ఇతను ఒక చిరుద్యోగి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథైన ఇతను స్వతహాగా కష్టపడి ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ డెవలప్ అయ్యాడు. ఫోన్లో వీడియో గేమ్ ఆడటం ఇతనుకు హాబీ. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అదే అతని లోకం.